హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది అర్థం కాలేదు. ఓకే ఓకే, వస్తున్నారు. నేను భారతీయుడు 2 జూలై 12 రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వచ్చి చూడడానికి రెడీగా ఉన్నాం. మీరు తొందరగా మూవీ ఇవ్వండి అనే పరిస్థితిలో ఉంది ఇక్కడ అందరూ మైండ్ స్టేటు. ఓకే ఓకే, వాట్ మినిట్ వాళ్ళు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ గారు ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3, 3 మూవీలో కూడా నేను ఉన్నాను. అలా అలా వచ్చింది నాకు లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇండియన్ 2 వందు ఒకే మూవీలో ఉన్నందువల్ల ఫస్ట్ ప్లాను, అప్పుడు ఫుల్ మూవీలో వచ్చినట్టు ఉంది. ఇప్పుడు 2 పార్ట్ మారింది కాబట్టి, 2 పార్ట్గా మారింది కాబట్టి నేను పార్ట్2లో నేను ఎక్స్టెండెడ్ క్యామియోలా అయిపోతాను. బట్ కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి. నా నేము ఈ మూవీలో నా నేము కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేము, సూపర్ నేమ్ నా నేము. మీరు చూడండి అది ఏంటి, అర్థమైపోతుంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది? అలా అలాంటి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అని, స్టార్ అని, గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఈ మూవీలో నేను దాన్ని దీన్ని ముందు నాకు చాలా మూవీలో పనిచేసిన మార్క్ యాంటనీ అని ఒక మూవీలో నేను యాక్ట్ చేశానండి. దాంట్లో గెడ్డం పెట్టుకొని యాక్ట్ చేయడానికి చాలా చాలా టార్చర్గా ఉంటుందండి. మార్నింగ్ పెడితే ఒక ఈవినింగ్ తీసినప్పుడు వరకు ఇరిటేటింగ్గా ఉందండి. కానీ అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు అన్నీ మర్చిపోతాం అంతేగాని, అది ఎంత టెన్షన్ ఇస్తుంది అంటే అంత పెయిన్ ఉందండి. అది తట్టుకొని యాక్ట్ చేయడానికి, పెట్టుకొని యాక్ట్ చేయడానికి. కానీ ఇంత పెద్ద యాక్టరు, ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన 6 ఇయర్స్లో యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 106 సేనాధిపతి 106 ఆయన ఏజ్ ఈ మూవీలో. అంత స్థాయికి యాక్ట్ చేశారంటే సార్, మార్నింగ్ 3:30కి మేకప్ స్టార్ట్ చేయాలండి. మేకప్ బ్రహ్మాండ గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పడానికి ఎక్కువ ఏం చెప్పడం కుదరదు. కానీ ఆ పేషెంట్ నేను అనుకున్నాను, మనం ఒక గడ్డం పెట్టుకోవడానికి ఇంత టెన్షన్ ఉందంటే ప్రాస్థెటిక్ మేకప్ పెట్టుకొని 5 అవర్స్ 5.5 అవర్స్ కూర్చి మార్నింగ్ కూర్చే ఉండి పెట్టుకొని వచ్చి యాక్ట్ చేయాలి. ఎంత చాలా కష్టం, ఎంత ఓర్పు ఉండాలి, అదన్నీ తట్టుకొని. ఈ మనందరూ డబ్బులు ఇస్తున్నాం, ఒక టికెట్కి 300 మ్యాక్సిమం 500 ఇస్తున్నాం అది నటించడానికి. కానీ ఇంత పేషెన్స్ తీసుకొని, ఇంత ప్రేమతో, ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం డబ్బు సరిపోదండి. డెఫినెట్గా డబ్బు సరిపోదు. సారుడి పర్ఫార్మెన్స్కి నిజమండి. ఒక మనం ఎక్కువ ప్రేమమే ఇవ్వచ్చు కానీ డబ్బుతో సరిపోదు సార్. మీరు సర్వీసు, మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సర్వీసు, మీరు చేసిన పని, మీరు చేసిన యాక్టింగ్, మీరు చేసిన ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని సాంగ్స్ పెట్టారు, ఎన్ని క్రాస్ అయి వచ్చింది, ఎన్ని ఎక్స్పీరియన్స్ క్రాస్ అయి వచ్చింది. ఇప్పుడు మలేషియాకు వెళ్ళాం సార్తో కలిపి. నేను మలేషియాకు ప్రమోషన్ కోసం, ప్రొఫెషనల్ యాక్టివిటీ కోసం మలేషియాకు వెళ్ళాం.
సింగపూర్ మలేషియా. సింగపూర్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో మలేషియాకి వెళ్ళాం. అక్కడ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కమల్ గారిని కలిసే తీరాలి, నాతో డిన్నర్ చేయాలి అని ఆర్డర్ పెట్టారు. అందువల్ల సార్ వెళ్ళి కొంచెం రావడానికి కొంచెం టైం పట్టింది. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వాపస్ వెళ్తున్నప్పుడు నార్మల్ ఫ్లైట్లో వచ్చే రావడానికి ప్లాను. సో అందరూ సార్ కోసం మనం వెయిట్ చేసాం అక్కడ ఎయిర్పోర్ట్లో. సార్ వచ్చారు. వచ్చిన వెంటనే అందరూ పరిగెడుతుకొని గేట్కి వెళ్ళాం. అక్కడ గేట్ మూసేసారు, ఎందుకంటే టైం అయిపోతుంది. ఎందుకంటే సో అది వద్దని చెప్పారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసినా అది ఒక్కరు ఒప్పుకోలేదు, సార్ టైం అయింది డేట్ క్లోజ్ అని. సార్ స్థాయిలో ఎవరైనా ఉంటారంటే కోపపట్టేవాడు. ఆయన సార్ ఏం చేశారంటే, వదలేండి ఆయన కరెక్టు, ఆయనే ఒక ఇండియన్ అని చెప్పారు సార్. అది మాత్రం కాదు, ఆ టెన్షన్ ఏమి తీసుకోకుండా మనందరిని చుట్టుపక్కల మనందరినీ హ్యాపీ చేసి కామెడీ చేసి ఎంజాయ్ చేసినట్టు ఎక్కువ స్వీట్ మాటలు పెట్టి మళ్ళీ కార్లో 3.5 అవర్స్ కార్లో సింగపూర్కి వచ్చి మళ్ళీ మార్నింగ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు సార్. సార్ అంత డెడికేషను, అంత సీ ఇట్స్ నేను ఎప్పుడు తమిళ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇట్ ఈస్ టఫ్ టు డూ గ్రేట్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు డూ సింపుల్ మ్యాజిక్ ఆన్ రైట్ టైం అండి. అది సార్తో నేను చూశానండి. ఎందుకంటే పక్కన నేను సార్తో కలిసి పెర్ఫామ్ చేసినప్పుడు చాలా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి లెజెండ్తో పనిచేయడం చాలా గ్రేట్ బ్లెస్సింగ్ సార్. అండ్ శంకర్ గారి గురించి చెప్పాలంటే, తమిళ్లో ఒక మాట ఉందండి, వీడు కట్టిపారు కల్యాణం పండిపారు అడిమాంగ. అదాదు ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి అంటారు. ఇక్కడ కూడా అలా ఉందినా ఉంది కదా. శంకర్ గారి ఎవ్రీడే షూటింగ్ రిక్వైర్మెంట్ ఎలా అంటే, ఎవ్రీడే 10 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు 10 ఇల్లు కట్టినట్టు అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఇప్పుడు బ్రహ్మాండం అన్న మాటకి ఒకే నేమ్ శంకర్ గారు స్టార్ట్ చేసినదండి. ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. కానీ బిగినింగ్లో బ్రహ్మాండం అని ఫస్ట్ అది బ్రహ్మాండత్తి బ్రహ్మాండంగా తీసేది శంకర్ సార్ గారు మాత్రమే. దానికి ఎంత ఎఫర్ట్ అండి, ఎంత ఎఫర్ట్ సార్ పెట్టిన ఎఫర్టు. ఇప్పుడు దాంట్లో కూడా ఒక మెట్టు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, 3 బిగ్ ఫిల్మ్స్ అట్ ఎ టైం ఫ్లోర్లో జరుగుతుందండి. ఒక్కొక్క మూవీకి ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3, అన్ని మూవీకి ఆయన ఎంత థింక్ చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు అన్ని క్యారెక్టర్ నేను అనిపిస్తున్నా అంటే నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నాకు ఎలాంటి టిప్స్ ఇవ్వాలి, నా లుక్కు నా హెయిర్ ఎలా ఉండాలి, నా అది నా మేనరిజంలు ఎలా ఉండాలి. ఆయన లోపల పెద్ద యాక్టర్ ఉన్నారు. బ్రహ్మానంద గారు బ్రహ్మాండంగా చెప్పారు, ఒక్కొక్క యాక్టర్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ తీయాలి అని తెలిసిన గ్రేట్ మెజిషియన్ సార్ అది ఫెంటాస్టిక్ అండి. ఇండియాలో ఇలాంటి డైరెక్టర్ చూడడం కుదరదండి. అంత పెద్ద ఎఫర్ట్ అండి అది. ఒక్క బ్రహ్మాండమైన మూవీ చేయడం కుదురుతుంది, కానీ ఇప్పుడు 3 బ్రహ్మాండమైన మూవీ చేసి రెడీ చేసి పెట్టున్నారు సార్. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నారు, 1 by 1 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉండదండి. అన్ని మూవీలు మీకు హ్యాపీ ఇస్తుందండి. ఎందుకంటే కమల్ గారు చేసిన భారతీయుడు మళ్ళీ రావడం అందరికి పండుగ చేసుకునేది. అంత ఎఫర్ట్ ఉందండి. మనందరూ హ్యాపీగా ఇప్పుడు ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్లో నేషనల్ ఫ్లాగు అండ్ ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చింది కదా మనందరికీ. అలాంటి మంచి విషయం ఈ మూవీలో ఉంది. హీల్ ఇండియా, హీల్ ద వరల్డ్ అండ్ ఇండియా ఇస్ ద బెస్ట్. వీ హ్యావ్ టు మేక్ ద గ్రేటెస్ట్ ఇండియా అని ఒక మంచి ఎమోషనే మన అందరిలో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు 20 ఇయర్స్ తర్వాత. డెఫినెట్ థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ యువర్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ టాలెంట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ నాలెడ్జ్
అండ్ చెప్పడానికి మాట లేదు సార్. అంత ఈ ఇద్దరు ఈ ఇద్దరు పెద్ద పిల్లర్లా ఈ మూవీలో ఉన్నారు సార్. అది చెప్పడానికి మాటలు చెప్పడం కుదరదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఒకటి సార్ డైలాగ్. ఏ డైలాగు? అదే డైలాగ్ సార్. మీరు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ మా తెలుగు ప్రేక్షకులు అడిగేది వచ్చాడు అదేనా? ఓకే ఓకే, అన్ని మాట్లాడి లాస్ట్కి చెప్తారు ఓకేనా? ఓకే. అండ్ ఈ మూవీలో నాకు ఆ సింగపూర్ మలేషియా ట్రిప్లో నాకు ఆల్రెడీ తెలిసిన ఒక ఫ్రెండు ఇంకా మంచి సినిమాగా అయిపోయారు, అది సిద్ధార్థ్ గారు. డెఫినెట్లీ వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం మాట్లాడుకున్నది డైరెక్టర్ గారి గురించి, కమల్ గారి గురించి మాత్రమే. కానీ సో అంత ప్రేమ ఉంది సిద్ధార్థ్ గారికి మూవీ గురించి మాట్లాడడం, అదన్నీ. ఐ షాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్. అదే రఘుల్ ప్రతి గారు ప్రిటీగా ఉన్నారు, మీరు చాలా పెద్ద యాక్టరు. అండ్ ఇప్పుడు మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా మంచి జరుగుతుంది, ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే. అండ్ మై బ్రదర్, రెండు బ్రదర్లు ఉన్నారు, సముద్రగని గారు అండ్ బాబీ సినిమా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇరవిలో నేను నాతో పనిచేశారు. ఇక్కడ అనిరుద్ధ్ గారు రాలేదు, ఎందుకంటే పని జరుగుతుంది, ఆయన రాలేదు. అండ్ కెమెరామ్యాన్ ఇండియన్ వన్ చాలా పెద్ద హిట్ ఆల్బమ్, అది దాటి ఇంకొక ఆల్బమ్ చేయాలంటే అది అలాగే ఫాలో చేస్తే అది కాపీ కొట్టినట్టు ఉంది అని చెప్తారు. సో ఇంకొక రకంగా వెళ్ళి ఆ ఇంపాక్ట్ తగ్గించకుండా బ్రహ్మాండమైన పని చేశారు అనిరుద్ధ్ గారు. నాకు నా ఇంట్రొడక్షన్కి పెద్ద ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టారన్నారు. నా వచ్చిన పోర్షన్ చిన్న పోర్షనే కానీ బ్రహ్మాండమైన పోర్షన్ ఉంటుంది సార్, అది మాత్రం గ్యారంటీ. అండ్ కెమెరామెన్ రవివర్మన్ గారు గ్రేట్ కెమెరామెన్ అండి, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ హ్యాస్ కమాండ్ ఓవర్ ద లైటింగ్ లెన్సింగ్. అండ్ శంకర్ గారు ఇంకొకరు లేనప్పుడు ఒకరిని మంచిగా మాట్లాడారంటే అది ఎన్నో టాలెంట్ మాత్రమే మాట్లాడతారు, ఓ పని మాత్రమే మాట్లాడతారు. ఆయన ఒకరోజు చెప్పారు రవివర్మన్ గారికి ర్యామ్ చాలా స్పీడు, ఫెంటాస్టిక్ కెమెరామెన్ అని ఆయన చెప్పారు. డెఫినెట్గా ఇట్స్ రవివర్మన్ గారు, ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీద అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ. అండ్ ద ప్రొడక్షన్ టీమ్, ద ప్రొడక్షన్ లైకా ప్రొడక్షన్స్, ఇంత బ్రహ్మాండమైన రిక్వైర్మెంట్కి చాలా డబ్బులు స్పెండ్ చేసి బ్రహ్మాండంగా మూవీ తీయడానికి సపోర్ట్గా ఉన్న ముందు వచ్చి ప్యాషన్తో చేసిన సుభాష్కరన్ గారికి, అదికి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చిన రెడ్ జాయింట్ మూవీ, దాని అన్ని పని చూసుకున్న షణ్ముమూర్తి గారు అండ్ సార్ పక్కనే ఉండి అన్ని పని చూసిన అందరికీ, సుందరరాజన్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. July 12th ఇండియన్ 2 రిలీజ్ అవుతుందండి, తప్పకుండా చూడండి, బ్రహ్మాండమైన హిట్ ఇవ్వండి. ఆ ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్లో ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, సూన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చూద్దాం. ఈ రెండుకు మధ్య గేమ్ చేంజర్ కూడా వస్తుంది, ఇండియన్ 2లో నేను ఉన్నాను, మూవీ బ్రహ్మాండంగా ఉంది, ఇండియన్ 3లో గేమ్ చేంజర్లో ఆదరిస్తుందండి. ఓకేనా? సూపర్. ఇప్పుడు ఏం కావాలి? ఓకే, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఈరోజు వస్తారు కాల్చాడు రిపీట్, నా వల్ల కుదరదు తలవరే, దాని వల్ల కుదరదు అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు మీకు కూడా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఇండియన్ 3 ఇండియన్ 4
అన్నిలో మీరు మీరు ప్రమోషనల్ యాక్టివిటీ మీరే వచ్చి చేయాలి. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ. థాంక్యూ. ఆల్ మై ఈఎంఐస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. థాంక్యూ సార్. ఓకే, సో ఇక ద క్రియేటర్, ద విజనరీ, ఎవరి క్యారెక్టర్స్ గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఒక చిన్న బ్రేక్ ఇప్పుడు. ఎస్, ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 ఇయర్స్ ముందే చెప్పాను. సగం ప్రూవ్ అయింది. ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హా, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయ